ఓకే. వంశీ గారు నాకు చెన్నైలో పరిచయం, అంటే ఆయన హైదరాబాద్లో సినిమా తీస్తున్నప్పుడు. గులాబీ సినిమా డబ్డ్ వర్షను చెన్నైలో కాశీ థియేటర్లో 4 సార్లు చూశాను. ఆ తర్వాత ఆయన సినిమా, 2వ సినిమా నిన్నే పెళ్ళాడుతుందో నిన్నే పెళ్ళాడుతూ వస్తుంది అన్నప్పుడు తిరుపతికి డ్రైవ్ చేసుకుని వచ్చి చూశాను. సో అంత అంత బంధం మీతో నాకు, అండ్ మీరు అలాంటి గురువు కూడా నాకు. సో నేను చాలా రోజుల నుంచి ఆయన ఆయన మధ్యలో కలుస్తుండేవాడిని సినిమా చేస్తున్నంతసేపు. ఐ ఆల్వేస్ వాజ్ రూటింగ్ ఫర్ దట్ వంశీ గారు టు కమ్ బ్యాక్. హీ హెస్ కమ్ బ్యాక్ అండ్ హీ హెస్ కమ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్. సీరియస్లీ ఐ కెన్ టెల్ యూ దట్. కర్ణుడి జీవితాన్ని మొత్తం ఒక్క డైలాగులో కుదించి బ్రహ్మానందం ద్వారా ఆయన చెప్పించిన విధానం సెకండ్ హాఫ్లో, ఎటువంటి వాడికైనా కన్నీళ్ళు వస్తాయి. అందులోని మాటలు, మాట అంటే పద పదం అర్థం కాకపోయినా వాడు అందులో ఉన్న భావం కన్నీళ్ళు తెప్పించేస్తుంది మిమ్మల్ని. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి నా సినిమాలో, చాలా ఉన్నాయి, వెరీ స్పాంటేనియస్ మూమెంట్స్. ప్రకాష్ రాజ్ గారి లైబ్రరీలో ఒక గొప్ప సినిమా, బ్రహ్మానందం గారి కొత్త శకాన్ని ప్రారంభించిన సినిమా, కృష్ణయ్య వంశీ గారి లైఫ్లో కూడా లైబ్రరీలో కూడా ఒక గొప్ప సినిమా, ఆయనకి మరో కొత్త శకాన్ని ప్రారంభించే సినిమా అవుతుంది ఇది. సో ఈ సినిమా అందరూ చూసి కెథార్సిస్ అంటారు కదా, ట్రాజెడీ, వై షేక్స్పియర్ ట్రాజెడీస్ అన్నీ అంత అంత లైఫ్లో అంటే చరిత్రలో నిలిచిపోయాయంటే, కామెడీ ఒక ఎత్తు అయితే ట్రాజెడీలో జరిగే ఒక కెథార్సిస్ అనేది ఒక పర్మనెంట్ మెమరీ అవుతుంది. సో అందువల్ల ఆ కథలు కానీ లేకపోతే అటువంటి సినిమాలు కానీ చాలా పర్మనెంట్గా మనల్ని ఇంపాక్ట్ చేస్తాయి. అలాంటి ఒక పర్మనెంట్ ఇంపాక్ట్ ఇచ్చే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ రంగమార్తాండి అన్న. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. విల్ సెలబ్రేట్ నెక్స్ట్. ఓకే, థ్యాంక్స్.